ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. షారోను పావుల స్వరం అనే యొక్క టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుడు తమ ధైర్యం బట్టి 10 మాసాలు మన జీవితంలో కాపాడి 11వ నెలలో ప్రవేశింపు చేశాడు దేవుడు. ఇంకొక నెల దాటితే 2025 సంవత్సరం. ఈ సంవత్సరం విడిచిపెట్టి నూతన సంవత్సరానికి వెళ్ళాలి. ప్రతి సంవత్సరం అలాగే ప్రార్థన చేసుకుని సంవత్సరాలు దాటుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. కానీ ఎప్పుడు ఈ ప్రయాణం ఆగిపోతుందో మనకు తెలియదు. ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని పని చేస్తూ ఉండాలి. ఆయన కాపాడుతున్నాడు, ఆయన కరుణిస్తున్నాడు. కనుక ఆయన మనం ఏమి చెల్లిస్తాం? కనుక ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథాల నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చక్కని గ్రంథాన్ని మనకిచ్చాడు. ఈ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదవాలి, పరిశీలించాలి. ఈ లోకానికి, పరలోకానికి వెళ్ళటానికి బైబిల్ అంటే చెప్పారు, ద బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. ఈ భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి, ఈ భూమండలాన్ని విడిచిపెట్టి మహిమ మండలానికి వెళ్ళటానికి మరి కావలసిన మాటలు ఈ గ్రంథంలో రాశాడు. కనుక ఇది మనిషికి ఒక మాన్యువల్ అన్నాడు. ఈ గ్రంథాన్ని దివారాత్రులు చదవాలని హెచ్చరిక చేస్తున్నారు దైవ సేవకులు. అయినప్పటికీ మనము అంత క్షుణ్ణంగా దాని మీద మనసు పెట్టినట్లుగా కనిపించడం లేదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువయోరణ నాటబడినది ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనుదంతయు సఫలమగును అని క్షుణ్ణంగా దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. నువ్వు ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో స్నేహం చేయకూడదో, నువ్వు ఏ విధంగా ఉండాలో, నువ్వు అనుకున్న జరగాలంటే, నీ జీవితం, నీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే ఆ ఫార్ములా ఇచ్చాడు అక్కడ. కనుక ఈ సమయంలో మరి దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నాడు. నిన్ననే మా బావగారు బీరుదేవ్ గారు వారి యొక్క మరి కూతురు వివాహం జరిగింది. దేవుడు అద్భుతంగా వివాహం జరిగించాడు. తన భర్త రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. రాయనపాడు పైన ఒక రైల్వే స్టేషన్లో ఆ ప్రక్కన గృహాన్ని తీసి ఆ గృహంలో ఉంచారు వాళ్ళని. మమ్మల్ని కూడా పిలిచారు, వెళ్ళాం. కనుక ఆ నూతన గృహంలో ఆ బిడ్డలు యవనస్తులు తమ కాపురాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన ఆ కాపురము ఆనందంగా సాగటానికి మరి దైవ సేవకులుగా మమ్మల్ని బంధువులు వాళ్ళందరూ రావడం జరిగింది. కార్యక్రమాలు బాగా జరిగించారు. కనుక ఈ సందర్భంగా ఈ మాటల్లో నూతన గృహంలో ప్రభువు ఉండాలి. నీ గృహంలో ప్రభువు ఉన్నాడా? ఆయన సన్నిధి ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేశారు. ఆ రోజు అది అపార్ట్మెంట్ కావచ్చు, ఏదో హౌస్ కావచ్చు, నువ్వు ఏ గృహంలో ఉంటున్నావో ఆ గృహంలో ఆనందంగా ఉండాలన్న, శాంతిగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ గృహంలో దేవుడు ఉండాలి, ప్రభు ఉండాలి. బైబిల్ గ్రంథం చదివితే లూకాసు వార్త 19వ అధ్యాయంలో మొట్టమొదటి చదవండి. అయితే పొట్టివాడైనందున జనుడు గుంపు కూడి ఉండటకు చూడలేకపోయాడు. కనుక ఇది కాస్తుంది, యేసు ఎవరో చూడాలి. ఆయన గురించి వింటున్నాడు, ఆయన ఎలాంటి వాడో. ఒక ఆశ ఆయనకు కలిగింది, ఆయన లోకస్తుడే, ఒక ఉద్యోగి. అయితే పొట్టివాడు ఆయన ఉందిన ఆయన చూడలేకపోయాడట. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండి గనుక ముందుగా పరిగెత్తి పరిగెత్తుకుంట ఆయన ముందు వెళ్ళి ఆ చెట్టుకి, చెట్టు పైన నుంచి యేసైన చూడొచ్చు. యేసైన ఎలా చూడాలి? ఏసై ఇంటికి రావాలి, చేర్చుకోవాలి, ఆయన పిలవాలి అన్న ఆలోచన ఉందో లేదో తెలియదు. కానీ ముందు ఆయన ఎవరో చూడాలని పరిగెత్తుకు వెళ్ళి పొట్టివాడు కనుక వాడు గట్టివాడయి వాడు ముందుకెళ్ళి ఆ యొక్క చెట్టుకి పైన చూస్తే ఎవరు అడ్డంగా ఉండరని ప్రభువును డైరెక్ట్గా చూడచ్చు.
వాడు ముందుగా వెళ్ళిపోయి మేడి చెట్టుకి ఉన్నాడట. యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషముతో చాలు. నీ ఆశ, నీ ఆరాటము దేనివైపు పరిగెడుతున్నావు? లోకం కోసం పరిగెడుతున్నావా? దేవుని కోసం పరిగెడుతున్నావా? ఈ శేషించిన జీవితంలో మనిషి ఎక్కువగా లోకం కోసం పరిగెడతాడు, లోకంలో పరిగెడతాడు, కానీ దేవుని కోసం పరిగెట్టేవారు చాలా తక్కువగా ఉన్నారు. నేను గురు ఎద్దకే పరిగెడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. కనుక నీ పరుగు ఎటువైపు వెళుతున్నావు? ఇక్కడ జక్కయ్య చూస్తే యేసు ఎవరో చూడాలని ముందుకు వెళ్ళి చెట్టు ఎక్కి చూస్తున్నాడు. యేసు గ్రహించాడు వెంటనే, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలి. వెంటనే అతడు సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడు నీ గృహములో యేసయ్యను చేర్చుకో, నీకు ఆనందం సంతోషమని ఇక్కడ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఈ సందర్భంగా ఒక వాక్యాన్ని, పాత నిబంధనలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ, మరియా మార్త లాజరు బేతనీ గ్రామంలో యేసయ్యను చేర్చుకున్నారు. వారు సంతోషంగా ఆనందంగా ఒక అద్భుతం జరిగించారు. జక్కయ్య చేర్చుకున్నాడు, తన జీవితంలో ఆనందాన్ని చవిచూచాడు. ఈరోజు నువ్వు యేసయ్యను చేర్చుకుంటే నీ గృహంలో ఆనందం సంతోషము ఆశీర్వాదం కలుగుతుంది. ఆలస్యం చేయకు, అశ్రద్ధ చేయకు, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. రెండవ సమయాల గ్రంథం 6వ అధ్యాయంలో 11 నుంచి చదవండి. యెహోవ మందసము 3 నెలలు గిత్తీయుడు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవ ఓబేదెదోమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించెను. అదిగా మందసం తీసుకొచ్చారు, పెట్టారు ఆ ఇంట్లో, దేవుడు ఆశీర్వదిస్తున్నాడట. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుతున్నాడని సంగతి దావీదుకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. చాలు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఉభయదేదేము ఇంటిలో ఉండగా, యెహోవా ఉభయదేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఆనాటి మందసము ఈనాటి యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. మందసము అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. ఆ మందసం అనే చిన్న బాక్స్ తుమ్మకర్రతో చేయమన్నాడు. ఆ బాక్స్లో ఆ మందసమనే ఆ దేవుడు ఉండే, దేవుడు మాట్లాడే ఆ యొక్క ఆ మందసంలో 3 విషయాలు. 1, ధర్మశాస్త్ర పలకలు, నిబంధన పలకలు అంటారు. 2, మన్నా పాత్ర. 3, చిగిరించిన ఆహారం కర్ర. ఈ 3 విషయాలు అందులో ఉంటాయి. సరే, మందసం గురించి కనుక ఈ మందసము దేవుడుండే స్థలము, దేవుడు మాట్లాడే స్థలము. ఒకనొక రోజున మోషేతో దేవుడు అన్నాడు, మోషేని పిలిచాడు. మోషే నిర్గమకాండము 25:8 చదవండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని దేవుడు చెప్పాడు. దేవుడు నీతో ఉండాలి, నీలో ఉండాలి, నీ గృహంలో ఉండాలి, నీకు ఆశీర్వాదం కావాలి. జక్క ఇంట్లోకి వచ్చాడు, ఆశీర్వదించాడు. లాజర్ ఇంటిలోకి వచ్చి ఆశీర్వదించాడు. ఈరోజు దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలోకి వచ్చింది, అతను ఆశీర్వదించబడుతున్నాడని. యెహోవా మందసము అతని ఇంటిలో ఉండటం వలన దేవుడితో దీవించబడ్డాడని దావీదు తెలుసుకుని మందసాన్ని ఆ రాజు పట్టణానికి యెరూషలేములోకి తీసుకుని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. కనుక మందసం నీలో ఉంటే, నీ ఇంటిలో ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. మందసం అనేది దేవుడు మాట్లాడే స్థలం అని చూ అక్కడ చూడండి, 21 చదవండి. అందులో 25:21, నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండుకుంది 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును.
మనసులో నుంచి దేవుడు మాట్లాడతాడు కనుక నేను వారి దగ్గర ఉండాలంటే, వారితో నివసించాలంటే ఒక మనసాన్ని తయారు చేయాలి. ఆ మనసులో నుంచి నేను మీతో మాట్లాడతానని చెప్పాడు కనుక ఏ మందసమైతే దేవుడు ఉంటాడో ఆ మందసము ఇక్కడ గిత్తీయుడైన ఉబేదోదు ఇంట్లో ఉండగా యెహోవా అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడారా, ఆ మందసము ఇంటిలో ఉండాలి. చాలామంది ఇళ్లలో మనం చూస్తుంటాము గాడ్ బ్లెస్ అవర్ హోమ్ అని పెడతా ఉంటారు. గాడ్ బ్లెస్ అవర్ హోమ్ ఇంటిలో పెడతారు, మంచిదే, బోటు పెట్టుకోవడం మంచిదే. కానీ అనుభవించాలంటే మందసమైన ఏసయ్య నీళ్ళు ఇంటిలో ఉండాలి. గాడ్ బ్లెస్ అవర్ హోమ్ అని అనుకో, నువ్వు అనుకుంటే సరిపోదు, నువ్వు అనుకుంటే ఆశీర్వాదం రాదు. మందసం నీ ఇంటిలో ఉండాలి, ఏసయ్య నీళ్ళు ఇంటిలో ఉండాలి. సరే, ఈ మందసం చేశాడు, చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, సంకల్పం తెలియచేస్తున్నాడు. తెలియచేస్తుండగా ఒకసారి ఏం జరిగిందంటే, సమూయేలు కాలంలో, సమూయేలు అప్పుడు చిన్నపిల్లవాడుగా ఉన్నాడు, ఏని సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడిగా ఉన్నాడు, తన కుమారుల సంఘాన్ని నడిపిస్తున్న కాలంలో ఒక సంఘటన జరిగింది. 1 సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం ఈ మందసం గురించి. ఎక్కడ మందసం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మందసం అంటే ఏసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. ఏసయ్య నీ ఇంటిలో ఉంటే, నీ హృదయంలో ఉంటే నువ్వు దీవించబడతావు, అనేకులకు దీవెనకరముగా మార్చబడతావు. 4వ అధ్యాయంలో మొట్టమొదటి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎబెనేజరులో దిగగా, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అదే, ఇశ్రాయేలీయులకి ఫిలిస్తీయులకి యుద్ధం జరుగుతుంది. ఎప్పుడో యేసుప్రభు రాకముందు, కొన్ని 100 ఏళ్ల క్రితమే ఇప్పటి నుంచో ప్రారంభమైంది యుద్ధము. తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు ఓడిపోయి యుద్ధభూమిలోని ఎక్కువ తక్కువ 4,000 మంది చచ్చిపోయారు. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు యుద్ధం చేస్తుంటే, ఇశ్రాయేలీయులు దేవుని పక్షముగా, దేవుని బిడ్డలు, అపజయం లేదు వారికి, 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు, ఎర్ర సముద్రం బద్దలైపోయింది, వారు వచ్చేస్తున్నారు. ఈ దారిలో జరిగింది ఏమిటంటే, మీరు ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఎక్కువ తక్కువ ఎంతమంది చనిపోయారండి, 4,000 మంది చచ్చిపోయారు ఇశ్రాయేలీ. తర్వాత కాబట్టి జనుడు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీ పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించారు, మనకు ఓటమి లేదు కదా, మన దేవుడు యెహోవా కదా, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, అసలైన దేవుడు, ఆది దేవుడు, దేవుడు దేవుడు మన పక్షముగా ఉండక మనకు విరోధి ఎవడు, ఎందుకు మనం ఈరోజు ఓడిపోయాం, ఫిలిస్తీయుల ముందర 4,000 మంది చచ్చిపోయారని పెద్దలు ఆలోచిస్తున్నారా. షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాము, రండి, అది మన మధ్య ఉండిన ఎడలా అది మన శత్రువుల చేతిలో నుంచి మనలను, మందస్సు మన దగ్గర ఉంటే శత్రువుల చేతులు మన రక్షిస్తుంది మందస్సు అని ఈ పెద్దలంతా ఆలోచించి 2వసారి మళ్ళీ యుద్ధానికి వెళుతూ ఈ మందస్సాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ ఏమైంది చూడండి, 5వ వచనం చూడండి, 5వ వచనం, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలందరి భూమి మీద భూమి ప్రతిధ్వనించున్నట్లుగా గొప్ప దేవుడు వచ్చేసాడు హో మన మధ్యకి, ఇక మనకు విజయమే, శత్రువు ఓడిపోతాడు అని గొప్ప ధ్వజము కేకలు వేశారట. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగిరి. ఇప్పుడైతే దేవుని మందసం వచ్చిందో యుద్ధ రంగంలోనికి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినట్టు తెలుసుకుని దడిసి దేవుడు దండులోనికి వచ్చినట్టు తెలుసుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగ సంభవింపలేదు, అయ్యయ్యో మహాశివుడు దేవుని చేతిలో నుండి మనలను ఎవడు విడిపించగలడని వాళ్ళు భయపడలేక, దేవుని మందసం, ఇటువంటి దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు, శక్తి కలిగిన దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు. నువ్వు నమ్ముకుంటే, నువ్వు ఆయనను ఆరాధిస్తే, నువ్వు ఆయన చేర్చుకుంటే. తర్వాత ఇలాగా యుద్ధం జరిగింది, మళ్ళీ ఓడిపోయారు. 9వ వచనం, ఫిలిస్తీయులు లారా ధైర్యం తెచ్చుకొని మీరు వారు మీకు దాసులైనట్టు బలాఢ్యుల యుద్ధము చేయడని చెప్పుకొని ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఓడిపోయి పరిగెత్తి వచ్చేది. 30,000 మంది చచ్చిపోయారు.
అదియు కాక హోఫని ఫినిహాసులను ఏలియోకి ఎదురు కుమారులు హద్దులు దేవుని మందసము శత్రువుల చేతులకు వెళ్ళిపోయింది. మందసము నీ ఇంట్లో నేను దీవించేవాడు, శత్రువుల పారద్రోలేవాడు, శత్రువులకు భయం పుట్టించేవాడు, శక్తి కలిగిన దేవుడు. ఏసంటే ఎవరికి అర్థం కావడం లేదు. దేవుడు ఒక్కడే, ఏ జాతికైనా, ఏ మతానికైనా, ఏ కులానికైనా, ఏ దేశానికైనా, ప్రపంచానికి సృష్టికర్త ఒకడే. ఆయన యేసు. యేసు అంటే రక్షించేవాడు, రక్షకుడు. ఆయన నీ ఇంటిలో ఉంటే నీ సంతోషం, ఆనందము, నీ శత్రువు ఉండడు. ఎప్పుడైతే ఈ విధంగా వారు ఓడిపోయారు, రెండోసారి మందసం వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. శత్రువుల దగ్గర ఈ మందసము 7 నెలలు ఉందట. ఓదేమింటిలో 3 నెలలు ఉంది, దీవించాడు. ఈ శత్రువుల దగ్గర యెహోవా మందసము, చూడండి అందులో 6వ అధ్యాయంలో మొట్టమొదటి చదవండి. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ దేశమందున్న తర్వాత చాలు. 7 నెలలు ఉందట. తీసుకెళ్లారు, ఒక దేవాలయంలో పెట్టారు, అశ్వతు దేవాలయం దగ్గర పెట్టారు. ఆ విగ్రహం పడిపోయింది. రెండో రోజు చూస్తే విగ్రహం కింద పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది. ఆ తర్వాత గడ్డలు పుట్టేస్తున్నాయి. దేవుని మందసం ఉంది వాళ్ళ దగ్గర, అన్యుల దగ్గర. వాళ్ళకి అర్థం కావడం లేదు. అశ్దోదు నుంచి గాతుకు తీసుకెళ్లారు, గాతు నుంచి ఎక్కువ స్థలాలు భయపడిపోతున్నారు. దేవుని మందసం వస్తుంటే ఇశ్రాయేలీయులు వెళుతున్నప్పుడు దేవుడు పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి ఫరో సైన్యానికి ఆయన బిడ్డలకు మధ్యలో ఆయన ఎంత గొప్పగా కాపాడాడు. శత్రువులకు భయం పుట్టించేవాడు. ఈ లోకంలో శత్రువు సైతం మనకు వ్యతిరేకంగా ఉంటాడు. అది నీ ఇంటిని దోచుకోవాలని నాశనం చేయడం చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మందసం నీ ఇంటిలో ఉంటుందో. ఇలాగా 7 నెలలు వాళ్ళ దగ్గర ఉంది, అల్లరి పెట్టేసింది అంతే. కనుక దేవుని ఎరగకపోతే శ్రమలే లోకంలో. ఈ లోకంలో శ్రమలు, చనిపోతే నరకానికి వెళ్ళిపోవాలి నిరంతరము. ఈరోజే నువ్వు ప్రభువును తెలుసుకో, ప్రభువును ఆరాధించు, ప్రభువును ఆశ్రయించు, ఆయన ఇంటిలోకి తెచ్చుకో. ఆ మందసం అనే యేసయ్య నీ ఇంటిలో ఉన్నప్పుడు నిన్ను దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, నీ ఇంట్లో సంతోషము, ఆనందము. కనుక మందసం అద్భుతం చేస్తుంది. తిరిగిన వారికేమో సంతోషము, ఆనందము, ఆశీర్వాదము. ఎరగని వారికి శ్రమలు, భయము. 7 నెలలు దాటిపోయిన తర్వాత ఈ బాబు ఈ మందసం నాశనం అయిపోతాము, గడ్డలు, రహస్య స్థలాలలో గడ్డలు చనిపోతున్నారు, వేల మంది చనిపోతున్నారు. ఇప్పుడు వెంటనే మందస్థాన్ని, బాబు మనం ఇక్కడ దగ్గర ఉండకూడదురా బాబుని, వాళ్ళు ఆ యొక్క మందస్థాన్ని, ఆ స్వస్థలానికి, చూడండి అందులో 5వ అధ్యాయంలో 11 చదవండి. కాగా జనులు ఫిలిస్తీయులు సర్దారులందరినీ పిలుపునంపించి ఇశ్రాయేలు దేవుని మందసము మనలను మన జనులను చంపకుండినట్లు స్వస్థానమునకు దానిని పంపించడం అనేది బహుభారముగా ఉండిన కనుక మరణ భయము ఆ పట్టణస్తులందరికీ పట్టి ఉండేను కనుక ఆ విధంగా గడ్డల రోగాలతో ఆయన మొత్తేశాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. సరిగా తర్వాత బాబు మందస్థం మన దగ్గర ఉండకూడదు ఆయన, ఆయన ఎలా ఆరాధించాలో పూజించాలో మనకు తెలియదురా బాబు అని. వాళ్ళు చివరిగా ఏం చేశారంటే దాన్ని ఒక ఎడ్ల బండ మీద పెట్టి పంపించేస్తున్నారు. 6వ అధ్యాయం 13వ వచనములు బెత్తిమెషు వారు లోయలో తమ గోధుమల చేరను కోయుచుండిరి. వారు కనులెత్తి చూడగా మందసం వారికి కనబడెను. వారు సందోహో, మన దేవుడు మరలా మన దగ్గరకు వచ్చేసాడు. ఎప్పుడైతే మందసం వారికి కనిపించిందో వారు దానిని సంతోషించారని ఇక్కడ జ్ఞాపకం చేశారు. కనుక ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, అసలైన దేవుడు, ఆది దేవుడు. దేశంలో కొట్టుకుంటున్నారు యేసు ప్రభు గురించి. అర్థం కావడం లేదు. గొప్పవాళ్ళకి అర్థం కావడం లేదు, పండితులకు అర్థం కావడం లేదు. ఆయన ఉంటే ఎంతో సంతోషం, ఆయన చూస్తే సంతోషం, ఆయన ఉంటూ సంతోషం. జక్కయ్య చేర్చుకున్నాడు, అక్కడ చూస్తే 7 నెలలు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళని నాశనపెట్టేసి, నాశనం చేసేసి, చంపేసి భయపడిపోయారు. ఈ సమయంలో ప్రభువును చేర్చుకోవడానికి నీకు అభిలాష ఉందా? ఇక్కడ జ్ఞాపకం మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 23 చదవండి. ఒక అధికారి తన బిడ్డ చావు బతుకుల్లో ఉండగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి నాయన, నా బిడ్డ చావు బతుకుల్లో ఉంది అయ్యా. చూచి నాకు స్థలమయ్యుడి, ఈ చిన్నది నిద్రించుతున్నదే కాని పంపివేసి లోపలికి వెళ్ళి అవి చేయి పట్టుకొని కాదే. ప్రభు అంటున్నాడు నాకు స్థలము కావాలి,
ఉబేదేదో ఇంటిలో స్థలం దొరికింది ఏసీకి. ఆ మందసారికి 3 నెలలు ఉన్నాడు అక్కడ, మందస ఉంది. దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. ఈ విషయం దావీదు తెలుసుకున్నాడు. మందసం పెట్టడం చేతనే అతడు దీవించబడ్డాడని గ్రహించిన వాడే. ఆ రోజే ఆ మందసాన్ని తన గృహానికి తీసుకువెళ్ళినట్లుగా చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, గాడ్ బ్లెస్ అవర్ హోమ్ అని పెట్టుకుంటే దేవుడి దీవెన రాదు. దానిని అనుభవించాలంటే మందసము నాకు పోల్చబడి ఏసయ్యా నీ హృదయంలో నీ గృహంలో ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సమయం 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 అండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం పేతురు గారు ఒక చక్కని అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అంటూ మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. మీ హృదయముల యందు, మీ గృహములో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి. మీ హృదయములో మీ గృహములో ప్రభువును ప్రతిష్ఠించుకున్నట్ట ఈ ఆనందం కోసం, ఈ ఆశీర్వాదం కోసం నువ్వు ఆ గృహాన్ని కట్టుకుని అందులో నివసిస్తున్నావో, ఆ గృహములో ప్రభు ఉన్నప్పుడు 3 నెలలు ఉంది మందసం ఉభయదూతం ఇంటిలో. ఆ మందసం ఉండటం బట్టి దేవుడు ఆ గృహాన్ని దీవించాడని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మందసం అని ఏసయ్యని ఈరోజే మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలని ఇక్కడ జ్ఞాపకం. ఎప్పుడైతే మందసం వచ్చేసిందో ఆ మందసాన్ని తీసుకొచ్చారు, తీసుకొచ్చి అక్కడ బరువులు అర్పించినట్లుగా మనం చూడడం 1 సమయం 14:15 6వ అధ్యాయంలో ఆ బండి బెత్తిమిసివాడైన యెహోషువా యొక్క పొలంలోనికి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారి బండి యొక్క కర్రలు చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల చిన్న పెట్టెను దించి దహన బలు అర్పించిరి, బలు బోధించిరి. వాళ్ళు అయ్యా ఈ దేవుడు మనం సహించలేము భరించలేవురా నాయన. నా ప్రశ్న, దేవుడు అందరి వాడా కొంతమందికేనా? నువ్వు ఆరాధిస్తే, నువ్వు పూజిస్తే, నువ్వు మనసిస్తే ఆయన నీలోనికి వస్తాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త వాళ్ళారా నా ఎదుగు రండి, మీకు విశ్రాంతి ఇస్తామంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడారా, నీ గృహము నీ ఇల్లు, ఈ శరీరము హృదయము నీ దేవుని ఇల్లు అన్నాడు. నీ దేహములు దేవునికి ఇల్లు అన్నాడు. ఈ నీ ఇంటిలో నీ హృదయంలో ఎప్పుడైతే ప్రభు ఉంటాడో, ఇప్పుడు ఏసయ్య నీలో ఉంటాడో, నీ జీవితంలో ఆనందం సంతోషం చవి చూస్తావు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను ఇంటిలో ఉండాలని ప్రభు ఆహ్వానించాడు, ప్రభువే కోరుకున్నాడు. ఎప్పుడు ప్రభు లోపలికి వచ్చాడో జక్కయ్య చెప్పు నిలబడ్డాడు. ఆ హృదయం అంత పరివర్తన చెందిపోయి ఒక వ్యక్తి మారిపోయినట్లుగా చూస్తున్నాను. ఏసై అంటే హృదయాన్ని మార్చే దేవుడు. ఆయన ఒక మతస్థుడు కాదు, ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. నశించిపోతున్న మానవ జాతిని, దేవునితో తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించాలని దేవుడు తన కుమారుడు లోకానికి పంపించాడు. ఆయన పాపము లేకుండా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు. నీ పాపాలు నా పాపాల కొరకు సిలువలో మరణించి తన రక్తాన్ని చిందించి పాప ప్రక్షాళన చేసి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మరలా నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు పరలోకానికి తీసుకుపోవడానికి. నువ్వు సిద్ధముగా ఉన్నట్లయితే, నువ్వు ఆయనను ఆహ్వానించినట్లయితే, ఆయనను చేర్చుకున్నట్లయితే ఏ విధంగా ఉభయదూతం ఇంటిని దీవించాడో ఈరోజు నీ ఇంటిని దీవించాలని ఆశపడుతున్నాడు, నీ ఇంటిలోనికి రావాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయనకి స్థలం ఇస్తావా అని అడుగుతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులలో వేల మంది సేవకులు, లక్షల మంది సేవకులు ఈ విధంగా సువార్త ప్రకటిస్తున్నారు. ఇక సువార్త త్వరలో మూయబడుతుంది. ప్రభు రాబోతున్నాడు, సూచనలు కనిపిస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు జరుగుతున్నాయి, వ్యాధుల మరణాలతో సతమతమైపోతున్న ఈ రోజుల్లో, ప్రభు వచ్చే రోజుల్లో నువ్వు ఆయనకి స్థలము, నీ హృదయంలో స్థలం ఇవ్వాలి. నీ ఇంటిలో చేర్చుకున్నట్లయితే ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని అవధింపచేసి నీకు సమాధానం కలుగుచేయునుగాక అని ఆయన దీవించి ఆశీర్వదించమన్నాడు. ఈరోజే
నీ హృదయంలో ఆ ప్రభువుకు స్థానం ఇవ్వాలని, నీ హృదయాన్ని ఆయనకు సమర్పించాలని కోరుకున్నప్పుడు ఆయన దగ్గర జక్కై పరిగెడుతున్నాడు ప్రభువుని చూడాలని. వాడు పుట్టివాడైపోయింది, వారు చెట్టు ఎక్కాడు, చూచాడు, ప్రభువు చూస్తున్నాడు. ఒక కెమెరా తిరుగుతుంది పైన, నువ్వేం చేస్తున్నావో ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఈరోజే నువ్వు వచ్చినట్లయితే నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఉపోదేతమును దీవించిన దేవుడు, జక్కని దీవించిన దేవుడు నిన్ను దీవించి ఆశపడుతున్నాడు. కనుక ఈరోజే నీ హృదయాన్ని ఆయనకు సమర్పించి ఆయన ఆహ్వానించినట్లయితే నీ జీవితం ఆనందం సంతోషంగా సాగిపోతుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడారా, యేసు నిజమైన దేవుడు, ఆయన ఆహ్వానించి ఆ దీవులు పొందే భాగ్యాన్ని ఆ భగవంతుడు మనందరికి అనుగ్రహించుడుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుడుగాక. మమ్మల్ని మిక్కిరిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఉభయదేవుడు మనసు ప్రభువ, ఇంటిలో ఉన్నప్పుడు 3 నెలలే ఉండగా ప్రభువ ఆ బిడ్డను దీవించావు, కుటుంబాన్ని దీవించావు, ఇంటిని దీవించావు. కనుక ప్రభువ మా ఇల్లు కూడా దీవించబడని ఆశపడుతున్నాను. మా గృహాలకు రండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నీకు మన కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధల చేయనుగాక. ఆమేన్.